చదువుకుందాం దేవుని యొక్క వాక్యాల నుంచి లుకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చినాన్ని మనం చదువుకుందాం లుకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చినాన్ని మనం చదువుకుందాం కాస్త వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన ఆదివారమున తెల్లవారు చుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుభన తండ్రి మీకు అందరాలని వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏసు ప్రభు నామున ప్రార్థిస్తున్నావు తండ్రి ఆ మేన్ ప్రిమన్నా దేని బిళ్ళరా దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆదివారం ఈరోజు ఆదివారం కదా యేసు ప్రభు శుక్రవారం రోజు ఆయన సిలువులో చనిపోయాడు తొమ్మిది గంటలకు సిలివేశారు యేసు ప్రభుని ఆ విషయం మార్క్స్ వార్త పదిహేనవ ధ్యాలో ఉంది తొమ్మిది గంటలకు సిలివేస్తే మూడు గంటల వరకు సిలువులో ఏడు మాటలు పెలికాడు అవి చాలా విలువైనటువంటి మాటలు అవి మనం శుక్రవారం రోజు చూసాం మూడు గంటలకు ఆయన చనిపోయాడు ఆ తర్వాత ఆయన మరి శరీరాన్ని బాగా సుగంధ ద్రవ్యాలతో మరి ఉంచి సమాధిలో పెట్టారు సమాధులు అంటే మనలాగా మట్టి సమాధులు అక్కడ ఉండవు కాబట్టి అరిమత ఏసేబు అనేటువంటి ఆయన తొలిపించుకున్నటువంటి సమాధిలో పెట్టారు మరి శుక్రవారము శనివారం ఆదివారమున చీకటి అంటే నాలుగు గంటలకో మూడు గంటలకో మొత్తం మీద యేసు ప్రభు పునరుద్ధానుడై శరీరంతో మహిమ శరీరంతో అయినా తిరిగి లేచాడు కాబట్టి ఆదివారం రోజు స్త్రీలు మొట్టమొదటిగా స్త్రీలు మంచి భక్తి భరి కలిగినటువంటి వాళ్ళు ప్రేమ కలిగినటువంటి వారు అంటే ప్రభువు వాళ్ళకి ఏమేమి మేలు చేశాడో అవన్నీ తలంచుకొని ప్రభువు దగ్గరికి వాళ్ళు వెళ్ళారు స్త్రీలు అందుకనే మొట్టమొదటిగా యేసు ఎవరికి కనిపించాడు రానంటే మగ్దలేని మరియకు కనిపించాడు లేడీస్కి కనిపించాడు పురుషులకు కనిపించ అందుకనే బైబిల్లో మొట్టమొదటిగా ఈ లోకంలో రక్షకుడు పుడతాడు అని వినబడింది కూడా ఎవరికి రా అంటే మరి అమ్మకి మగ్ధలేని మరి అమ్మ వినింది స్త్రీ ద్వారా దేవుడి లోకంలో జన్మించాడు స్త్రీకే మరి మొట్టమొదటిగా కనబడ్డాడు యేసుప్రభు కాబట్టి స్త్రీలు దేని బిడ్డరా ఆయనకి సుగంధ ద్రవ్యాలు పోయడానికి అంటే ఆయన ఆరాధన చేయడానికి వాళ్ళు పెందల కడే లేచినట్లుగా మనం లేఖనాల్లో మనము చూస్తున్నాం కాబట్టి దేని బిడ్డరా ప్రభు బైబిల్లో మనం గమనిస్తే వాళ్ళు వెళ్ళారు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే రాయి దొర్లింపబడడం మనము చూస్తున్నాం ఆ తర్వాత రాయి దొర్లింపబడబడడం మాత్రమే కాకుండా మరి అక్కడ ఇద్దరు మరి ప్రకాశమానమైనటువంటి తెల్లని వస్త్రములు ధరించినటువంటి వారు కనిపించారు లేఖనాల్లో మనం గమనించినప్పుడు మూడో వచ్చినాన్ని మనం చదువుకుందాం ప్రభు అయిన యేసు దేహము వారికి కనపడలేదు నాలుగవ వచ్చిన ఇందును గుర్చి వారికి ఏమీ తోచక ఉండెను ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యద్ద నిలవబడిరీ ప్రకాశమానమైనటువంటి మరి వస్త్రములు ధరించుకుని వారి యొద్ద నిలబడిరీ చూసారా ఐదవ వచ్చిన వారు భయపడి ముఖములు నేల ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు నృతులలో వెతుకుచున్నారు కాబట్టి ఆయన సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు ఆరవచ్చును ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలీలలో ఉండినప్పుడు కాబట్టి దేని బిడ్డరా తెల్లవారుజామున మరి వాళ్ళు వెళ్ళారు సుగంధ ద్రవ్యాలు ముందు రోజే వాళ్ళు కొనిపెట్టుకున్నారు కాబట్టి దేవుడి దగ్గరికి రావడానికి మనము ముందు రోజే అన్నీ మనం ఏం చేయాలంట సిద్ధపరచుకోవాలి రేపదేం ఆదివారము ఏ బట్టలు మనం కట్టుకోవాలో అన్నీ రెడీగా చేసుకోవాలి దేవుడు కానుకలు కానీ దేవుడికి ఏమేమి ఇవ్వాలో రేపటి దినానికి ముందుగానే మనం ఏం చేయాలంట సిద్ధపడాలి ఏదైనా ఊరికి పోయేటప్పుడు ముందుగా రెడీగా చేసి పెట్టుకుంటాం కాబట్టి తెల్లవారి జామును లేయడం అది చాలా మంచిది దేనిబిళ్ళరా త్వరగా నిద్రపోవడము తెల్లవారుజాములు వేసి ప్రార్థన చేసుకొని చాలా ప్రశాంతంగా ఉంటుంది నీ బాధ అంతా కూడా దేవుడికి చెప్పుకోవచ్చు కాబట్టి అది గుణవతి అయినటువంటి స్త్రీలో ఉన్నటువంటి లక్షణము దేనబిళ్ళరా కాబట్టి వీళ్ళు ప్రభువు వాళ్ళకు చేసినటువంటి మేలులను బట్టి లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ పునరుద్ధాన పండుగ అంటాడు అందుకనే హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళు పాటలు పాడేటప్పుడు వాళ్ళు ఈ మార్చి నెలలో వాళ్ళు గుడారాల పండగ చేస్తారు కాబట్టి ఏప్రిల్లో మరి ఈ యొక్క పునరుద్ధాన పండుగ వస్తుంది కాబట్టి వాళ్ళు పునరుద్ధానం గురించి ఒక పాటలో వాళ్ళు ఇన్క్లూడ్ చేస్తారు అంటే వాళ్ళు ఆ పాటలో పునరుద్ధానపు పదాన్ని ఉపయోగిస్తారు అందుకనే ఒక పాట ఉంది सज्जीडवैना एषय्या निन्नाश्रयिञ्चिन्न निवारिकी सहायुडवै तृप्तिपरचितिवे समुद्रमन्ता समृद्धितो ఆనందించేదనీలో అనుదినము కృప పొంది ఆరాధించేదని ఆనందదనులతో అందుకనే బైబిల్లో ప్రభువు పునరుద్ధానం గురించి ముందుగానే చెప్పాడు నేను దేని బిళ్ళరా అల్ఫావ్ మేఘ అంటాడు అంటే అల్ఫావ మేఘ అంటే ఆదియు అంతము నేనే అంటాడు ప్రకటన గ్రంథము ఒకటి పద్దెనిమిదిలో ఆయన అనేటువంటి మాట నేను మొదటి వాడను కడపట్టి వాడను అని అంటాడు నేను మొదటి వాడను కడపట్టి వాడను అనే మాట మనము చూద్దాం చూడండి ప్రకటన గ్రంథము ఒకటి పద్దెనిమిదిలో లేఖనాల్లో మనం చూసుకుందాం నేను మొదటి వాడను వాడను జీవించు వాడను మృతుడు నైతిని గానిదిగో యుగ యుగములు సజీవుడినయ్యాన్ మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి కాబట్టి దేని బిడ్డరా నేను మొదటి వాడను వాడను జీవించు వాడను జీవించువాడను మృతుడినయ్యాడు కానీ తిరిగి లేచా వ్యూహానికి చెప్తాడు కాబట్టి నేను జీవిస్తున్నా నేను జీవిస్తున్నాను కాబట్టి దీనివల్ల మనకు ఉపయోగం ఏముంది అనంటే దేని బిడ్డరా సరే యేసు ప్రభువు మరి ఆయన చనిపోయాడు దేవుడు కాబట్టి ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయన దేవుడు కాబట్టి తిరిగి లేచాడు మనకేంది ఉపయోగము అనంటే మనం కూడా ఒకరోజు చనిపోతాం యస్సు ప్రభు చనిపోయినట్టుగా మనం కూడా వయసు అయిపోయిన తర్వాత మనం చదివిపోతాం ఎప్పుడు చనిపోతామో మనకి తెలియదు ఎప్పుడు చనిపోతామో తెలియదు కోటమ్మ గారు నిన్న గుడ్ ఫ్రైడే రోజు చనిపోయారు కోటమ్మ గారు కామాక్ష నగర్లో ఉన్న కోటమ్మ గారు గుడ్ ఫ్రైడే రోజు రెండు గంటల యాభై నిమిషాలకి వాకింగ్ చెప్తా ఉన్నప్పుడు కొంతమంది చెప్పారు కోటమ్మ గారు చనిపోయారు గుడ్ ఫ్రైడే రోజు చనిపోయారు మంచి దేని ఆమెకు డెబ్బై సంవత్సరాలు చనిపోయారు కాబట్టి బైబిల్లో డెబ్బై సంవత్సరాలు అని రాస్తుంది మనిషి యొక్క మరి ఆయుష్ కాలం లేక ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఈ పది సంవత్సరాల్లో ఆయాసం ఏదో ఒక బాగా లేకుండా రావడం కాళ్ళు నొప్పులు కళ్ళు కనిపించకుండా బావడం షుగర్ ఎక్కువైపోవడం కిడ్నీలు ఫెయిల్ అవ్వడం ఏమండి ఏదో ఒకటి ఉంటుంది అందువల్ల కొంతమంది తొందరగా చేస్తే బాగుండ్ర ఆయన అని వాళ్ళు అనుకుంటారు కాబట్టి దేని బిడ్డరా ఏదో ఒకరు చనిపోతా చనిపోవడం వల్ల మనకి లాభం ఉంది మనకి మరి దేని బిడ్డరా ఒక లాభం ఉంది మనకు ఒక సంతోషం ఉంది ఒక ఆనందం ఉంది యేసు ప్రభు ఆయన చనిపోయాడు చనిపోయి తిరిగి లేస్తానని ముందుగానే ఆయన చెప్పాడు చెప్పినట్టే ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరే మత్తయి సువార్త పదిహేడు ఇరవై మూడులో యేసుప్రభు ముందుగానే చెప్పాడు దేవుని దేవనబిడ్డలారా మతీసు వార్త పదిహేడవ అధ్యాయము చూడండి వారాయనను చంపుదురు మూడవ దినమున ఆయన లేచినని వారితో చెప్పగా చాలేమో కాబట్టి మూడవ దినమున లేస్తా దేవెన్ బిడ్డారా ఇరవై రెండో వచ్చిలా అంటాడు వారు గలీలియాలో సంచరించుండగా యేసు మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోడుచున్నాడు కాబట్టి యేసు ప్రభు మనుషుల చేతికి అప్పగించారు వాళ్ళు దేని బిడ్డరా ఎట్టా కొట్టి చంపారా అని అంటే నేను నిన్నటి నా ఫోన్లో చూస్తూ ఉన్నప్పుడు ముల్ల కిరీటం ఒకటి వచ్చింది నాకు ఒక ఫోటోలో ఎంతలో పొడుగు ముల్లులు అవి చూసినప్పుడు నేను ఎట్టుకున్నాడు రా నాయన అని అనిపిస్తుంది నేను అటు మా నా భార్య ఆయన చినిసారమ్మ ఈ కడ్డీ వెలిగించింది దోమల కడ్డీ వెలిగించి అక్కడ పెడతా ఉంటే నిప్పు కొంచెం కింద పడింది కాలు గాలింది ఆమెకి దేని బిడ్డరా దానికే పెద్దగా అరిసింది కాబట్టి అగ్ని భూమి కింద అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడికి మనం వెళ్లకుండా ఉండడానికి ఏసుప్రభు ఆ నరకాన్ని యేసు ప్రభు శిలువులో మరి భరించాడు మనం కూడా అంట దేని బిడ్డరా యేసుప్రభు ఏ విధంగా ఇతరుల ద్వారా వస్తున్నటువంటి మాటలు సమస్యలు భరించాలి యేసుప్రభు అవమానాలు నిందలు భరించాడు దేనిబిడ్డ కాబట్టి నీకు వస్తాయి మరి ఏదో ఒక అవమానము నింద వచ్చినప్పుడు ఎందుకురా ఈ బతుకు చనిపోతే బాగున్ను అని అనిపిస్తూ ఉంటుంది మనకి ఒకసారి అన్నీ ఉన్నట్టుగానే ఉంటాయి మనం అలాగ అన్నీ ఉండి సంతోషిస్తూ ఉన్న సమయంలో సాతానుడు ఏం చేస్తాడంటే నీకు ఏదో ఒక బాధ కలిగిస్తాడు ఏదో ఒక హృదయంలో ఒక మాట ద్వారా ఒక సందర్భంలో నొప్పి కలిగిస్తాడు అప్పుడు నువ్వు ఎందుకురా ఈ బాధ అనిపిస్తుంది ఒక పక్క అన్నీ ఉన్నట్టే అనిపిస్తూ ఉంటాయి వీళ్ళకెందుకు అన్నీ ఉన్నాయి అని సాతానుడు ఆలోచన చేసి వీళ్ళని ఏదో ఒక విధంగా బాధ పెట్టాలని చెప్పి బాధిస్తాడు కాబట్టి యేసు ప్రభు ముల్లుల్ని ఏ విధంగా ఆయన భరించాడో నువ్వు కూడా అలాగ భరించాలి కానీ ఒకరోజు మనకి దేని బిడ్డరా నీ బాధలు నీ కష్టాలన్నీ సమాప్తమై అస్సలు ఇంకెప్పటికీ అటువంటి బాధలు లేనటువంటి రాజ్యం ఉంది ఆనందము పరలోక రాజ్యం అదే పునరుద్ధానం దేవుడు ఒకరోజు దేని బిడ్డరా కాబట్టి ఈ లోకంలోనే వాటిని కూడా భరించడానికి దేవుడు నీకు బలం ఇస్తున్నాడు శక్తిని ఇస్తున్నాడు ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్ కొత్తగా పెళ్లి చేస్తున్నాడు పాపం మూడు నెలలైంది మూడు నెలలైంది పెళ్లి చేసుకున్నాడు ఏదో కుటుంబ సమస్య కానిస్టేబులు చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు కాబట్టి ఆ బాధను భరించలేనటువంటి లోకంలో ఉన్నటువంటి వారికి తెలియదు ఎట్ట బాధను భరించాలో యేసుప్రభు తేనబిడ్డరా కోటక్క గారికి లోపల ఈ మెదడు ఆపరేషన్ చేశారు మెదడు ఆపరేషన్ చేశారు కరెక్ట్గా మెదడు ఆపరేషన్ చేసిన ఇరవై రోజులకి చనిపోయింది అక్క ఆమెకి మామూలుగా ఐసీయూలో పెట్టి ఎట్లా ఐసీయూలో అంటే ఇంకా ఏసీలో పెట్టి ఆమెకి ఇంజక్షన్లు డాక్టర్లు నర్సులు ఆమెకు కావాల్సింది ఆక్సిజన్ ఏ సుప్రభుకి దేని బిడ్డరా అదే మెదడులోకి ఎన్ని ముళ్ళు పోయినాయో చూడండి ఎన్ని ముల్లులు లోపలికి పోయి ఆ మెదడుని గుచ్చుంటాయో చూడండి అసలు మామూలుగా మెంటలు వచ్చేయాల మీరు తలుచుకోండి మావోడు అంటే మా నా భార్య వాళ్ళ అన్న అతని పేరు భాష అంటారు మామూలుగా ప్రసాద్ అతను తాగేసి ఇంట్లో పడిపోతే ఎంత రక్తం పోయింది మూడు కుట్లు వేసారు అతనికి మూడో నాలుగో కుట్లు వేసారు దేని బిడ్డారా కాబట్టి ప్రభుకి ఎన్ని ముళ్ళులు గుచ్చారో చూడండి బతికుండంగానే చేతుల్లో చీలలు కొట్టారు కాబట్టి ఇదంతా కూడా ఓర్చుకున్నాడు ఆయన ఇదంతా కూడా ఓర్చుకున్నాడు కాబట్టి ఈ లోకంలో నువ్వు నీ బాధలు నీ శ్రమలన్నీ ఓర్చుకున్నప్పుడు ఒకరోజు నువ్వు కూడా యేసు లాగా మహిమ శరీరంతో పరలోకానికి ఒకవేళ ప్రభువు ఇప్పుడు వస్తే వెళ్తావు లేదంటే నీ పునరుద్ధానపు ప్రభువురాడ ఆలస్యమైతే నువ్వు మరి నిన్ను మరి మట్టికి అప్పగిస్తారు నా కాలం అయిపోతే నన్ను అప్పగిస్తారు అప్పుడు నువ్వు మహిమ శరీరంతో నువ్వు లేపబడినప్పుడు ఆనందము సంతోషం మాకేందా ఆయన చనిపోతే అని మనం అనుకుంటున్నాం దాని గురించి ఎందుకు ధ్యానించాలా యేసుప్రభు చనిపోయాడు తిరిగి లేచాడు మనకేందు ఉపయోగం దాని గురించి అని అంటే యేసుప్రభు మృతి మృతి పొంది తిరిగి లేచిదని మనం నమ్మినట్లు అదే ప్రకారం యేసునందు మృతి పొందువారు తిరిగి ఏమవుతారంట లేస్తారు హలేయా కాబట్టి దేని బిడ్డలరా ప్రభుని ఆ రోజు వాళ్ళు ఆ రోజే ఆరాధన చేసినట్లుగా మన సువార్త మరి దేని బిడ్డరా ఆ రోజు ఆరాధన చేసినట్లుగా లేఖనాల్లో మనము చూసినప్పుడు మత్తవార్త మత్తయి సువార్త మత వార్త ఇరవై ఎనిమిది పదిహేడు మనం చదువుకుంటే అక్కడ మొక్కినట్లుగా వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించిరి కొందరు ఆరాధన చేశారు కాబట్టి కొందరు ఏం చేస్తారంట ఆయన్ని ఆరాధన మొక్కుడే మొక్కారు అంటే ఆరాధన చేశారు దేవుని బిళ్ళారం కాబట్టి ఈరోజు మనము ఆలోచన చేసినప్పుడు లూకాస్ వార్తలకు మనం బాదాం లుకాస్ వార్త ఇరవై నాలుగు తొమ్మిదో వచ్చినని మనం చదువుకుందాం లూకాస్ వార్తలో మనం ఉన్నాం కాబట్టి ఇరవై నాలుగవ అధ్యాయము సమాధి యద్ధ నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీయు పదకొండుగురు శిష్యులకు తక్కిన వారందరికీ ఎవరు వాళ్ళు తెలియజేసిన వాళ్ళు ఎవరు ఎవరు వాళ్ళు వాళ్ళు ఎవరు అంటే దేని బిల్లరా వాళ్ళు ఎవరు తెలియజేసిన వాళ్ళు ఎవరు అని అని మనం గమనించినప్పుడు లొకాస్ వార్త ఇరవై నాలుగు ఒకటి మనం చదువుకుందాం ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకొని సమాధి వద్దకు వచ్చారు వచ్చి చూసి ఆ విషయాన్ని ఏం చేశారు తొమ్మిదవ వచ్చిన సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ పదకొండుగురు శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసింది ఎవరోళ్ళు పదవచ్చు ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు యాకోబు తల్లి మరియయు వారితో కూడా ఉన్న ఇతరు స్త్రీలను చాలు కాబట్టి స్త్రీలు సువార్త చెప్పారు అంటే ప్రభు తిరిగి లేచారు అందుకనే మనం గమనించినప్పుడు ఈ మధ్య యూట్యూబ్లో ఒక ఆమె ఏం చేసిందంటే స్కూటీ కొనుక్కుంది ఒక యవనా స్త్రీ సిస్టర్ ఆ సిస్టర్ ఏం చేస్తుంది అంటే హ్యాండ్ మైక్ కూడా ఒకటి కొనుక్కొని స్కూటీలో పెట్టుకొని స్వార్థ చెప్తా ఉంది కేరళలో కాబట్టి స్త్రీలు యేసుప్రభుకు స్వార్ స్వార్థ చెప్పాలి అందుకనే ఆదివారం రోజు మనం స్వార్థకి ఎందుకు పోతాం అంటే ఆదివారం రోజు రాజన్నగారు స్వార్థ ఎందుకు పెడతానంటే స్త్రీలందరూ కూడా మీరు అందరూ స్వార్థకు వచ్చేవాళ్ళు స్వార్థ చేస్తే నీకు ఉపయోగం ఏముందంటే నువ్వు దేవుడు పనిచేసినప్పుడు దేవుడు గురించి ఒక వ్యక్తికమా యేసుప్రభుని నమ్ముకో నీకు ఆరోగ్యం ఇస్తాడు నీ పాపం మరి క్షమిస్తాడు ఏసు ప్రభు నమ్ముకోమ్మా నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు నువ్వు చనిపోతే పరలోకానికి పోతాడమ్మా పోతావు నువ్వు ప్రభు నమ్ముకో రా మందిరానికి అని మీరు చెప్పినప్పుడు నీ కుటుంబంలో ఒక అద్భుతం చేస్తాడు వాళ్ళని నువ్వు ప్రభువు దగ్గరకు నడిపిస్తే నీ భర్తని నీ బిడల్ని నీ రక్త సంబంధితుల దేవుడు మరి వాళ్ళ మందిరానికి నడిపించి వాళ్ళ కుటుంబంలో నీ కుటుంబంలో ఒక అద్భుతం చేస్తాడు ఇది ఎందుకు జరిగిందంటే నువ్వు దేవుడు పనిచేసావు నువ్వు దేవుడు పనిచేసిన దానికి నీకు జీతం ఏందంటే ఒక అద్భుతం చేస్తాడు హాస్పిటల్కి పోవాల్సినటువంటి డబ్బుల్ని మిగిలిస్తాడు నష్టం పాకుండా కాపాడుతాడు క్షేమాన్ని ఇస్తాడు భద్రతను ఇస్తాడు ఒక అద్భుతం చేస్తాడు కాబట్టి స్త్రీలు స్త్రీల గురించి లోక లోక గారు ఏం ఎవరు అంటే ఒక వైద్యుడు డాక్టర్ గారు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు లోక అని అంటే ఒక ఎంబీబీఎస్ లేక మెడికల్ డాక్టర్ గారు ఈ డాక్టర్ గారు మంచి తెలివైనటువంటి వాడు ఈ లోక అన్నటువంటి డాక్టర్ గారు ఈయన రెండు గ్రంథాలు రాశాడు ఈయన మామూలుగా నాలాగా మరి ఈ లోక అన్నటువంటి ఆయన మరి మొత్తం పరిచరికి సమర్పించుకున్నవాడు కాదు దేని బిడ్డలారా తర్వాత సమర్పించుకున్నాడు నాకు తెలియదు కానీ పౌలు గారికి సహాయం చేసేవాడు కాబట్టి ఒక వైద్యుడైనా కాబట్టి స్త్రీలు మీరు ఏం చేయాలంటే దేని బిడ్డరా దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి మీరు దేవుడిని అడిగినప్పుడు ప్రభా ఎలాగా అందుకనే చాలామంది స్త్రీలు దేని బిడ్డరా దేవుని వాక్యం ప్రకటించినట్లుగా చూస్తున్నాం పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం పదకొండవ వచ్చినాన్ని చదువు అయితే వారి మాటలు వెర్రి మాటలుగా వీరి దృష్టికి కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మకపోయినా పర్వాలే మీరు చెప్పినప్పుడు మా తెలుసు బొమ్మ నువ్వు చాలా సంవత్సరాల నుంచి గుడికి పోతావు నీకేం చేశాడా అంటారు అసలు ప్రభు చనిపోయి తిరిగి లేచండి చూపి అంటాడు వెరి మాటలలాగా ఉంటాయి మన మాటలు అందుకనే శిలువును గుర్చిన సువార్త నశించుచున్న వారికి ఎట్లా ఉంటుందంట వెర్రితనముగా ఉంటుంది రక్షింపబడిన మనకి రమ్మా శక్తిగా ఉంటుందంట కాబట్టి కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు దానికి మనం ఏం చేస్తాం మనం చేయాల్సింది ఏంటంటే ఏసుప్రభు గురించి స్త్రీలైనా పురుషులైనా ప్రభు గురించి ఇతరులకు మనము చెప్పడం మన బాధ్యత కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు దేని బిల్లరా లేఖనాల్లో మనం గమనించినప్పుడు పద్ముడు వచ్చినాన్ని మనం చదువుకుందాం ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు హెరిషులేమన ఒక ఆమడ దూరమున నా అమ్మాయి అని ఒక గ్రామనకు వెళుతున్నారు కాబట్టి ఆ దినంటే దినము ఆదివారం రోజు యేసుప్రభు తిరిగి లేచిన దినము దేని బిడ్డరా ఇద్దరు వెళ్తూ ఉంటే దేవుడు వాళ్ళతో మాట్లాడాడు మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నారు ఇరవై ఒకటి మనం చదువుకుందాం ఇజ్రాయిలీలు విమోచింపబోవాడు ఏనే అని మేము నిరీక్షించి ఇంటి మీదిగాక ఈ సంగతులు జరిగి నేటికి నేటికి మూడు దినాలంటే ఆదివారం రోజు మాట్లాడుకుంటా ఉన్నాడు యేసు చనిపోయాడు తిరిగి లేచాడు అని ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు నేటికి మూడో దినం గుడ్ ఫ్రైడే అయిపోయింది ఈరోజు ఎన్నో దినమో మూడో దినం దేని మాట్లాడుకుంటా ఉన్నారు ఇరవై రెండు అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి అద్దెకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి చూసారా కొంతమంది స్త్రీలు ఏడకి ఎప్పుడు వెళ్ళారంట తెల్లవారు జామున వెళ్ళారంట దేని బిడ్డరా కానక వచ్చి కానక వచ్చి కనిపించలేదని చెప్పి ఇరవై మూడు కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విశ్వయము కాబట్టి స్త్రీలు చెప్పారు శిష్యులతో ప్రభువు లేచాడు అని కాబట్టి స్త్రీలు అయినటువంటి వాళ్ళ గురించి రాస్తున్నాయి స్త్రీలు 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 లేడీస్ లేడీస్ అక్కోళ్ళు లేకుంటే చెల్లెళ్ళు ఆడోళ్ళు మన భాష నెల్లూరు భాషలో ఆడవాళ్ళు అంటారు బైబిల్ భాషలో స్త్రీలు అంటారు మొదట్ స్త్రీలు అని అంటారు కాబట్టి స్త్రీలు గురించి ఎక్కువగా రాస్తున్నాడు లోక కాబట్టి స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది దేని బిడ్డలరా ఇప్పుడు స్త్రీలు దేని బిడ్డరా వాళ్ళు చెప్పారు మళ్ళీ స్త్రీల గురించి రాస్తాడు ఇరవై నాలుగులో మాతో కూడా ఉన్న వారిలో కొందరు స్త్రీలు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి కానీ ఆయనను చూడలేదని ఆయనతో కాబట్టి కొందరు స్త్రీలు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు చూస్తే దేవుడు కనిపించండి మాకు మాత్రం కనిపించలేదని ఇద్దరు చెప్తా ఉన్నారు యేసు ప్రభుకి ఇద్దరు నడిచిపోతా ఉన్నారు యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చాడు మారు వేషంలో మారు వేషంలో దేని బిల్లరా వాళ్ళ దగ్గరకు వచ్చినట్లుగా చూడండి లేఖనాల్లో పద్నాలుగో వచ్చినా చదువుకున్నా జరిగిన ఈ సంగతులను గొచ్చి ఒకరినిదొకరితో సంభాషించి వారు సంభాషించు ఆలోచించుకుంటూ ఏసు తానే వారి దగ్గర వారితో కూడా అయితే వారు ఆయన్ని గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడును కాబట్టి వాళ్ళు కనిపెట్టలేకపోయారు ఏసు ప్రభువుని కనిపెట్టలేకపోయారు దేని వెళ్ళరా లేఖనాల్లో మనం గమనించినప్పుడు తర్వాత చెప్పుకుంటా ఉన్నారు మాట్లాడుకుంటా ఉన్నారు తర్వాత మనము దేని బిల్లరా సాయంకాలం అయిపోయినప్పుడు యేసు ప్రభు వాళ్ళతో కూడా నడిచిపోతా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు ఇల్లు కూడా వెళ్ళాడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై చదువుకుందాం ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలం వచ్చినది పొద్దుగుంకునేది మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేశారు కనుక ఆయన వారితో కూడటం కాపులకు వెళ్ళాను ముప్పై వచ్చిన ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి అంతటా ఆయనకి వారికి అదృశ్యం ఆయనో దేని బిడ్డరా కాబట్టి ఆ రోజు ఆదివారం రోజు రొట్టి విరిచారు అందుకని ఆదివారం రోజు మనం ఆ దినం అంటే ఆదివారం రోజు ఏసు ప్రభు రొట్టిని పట్టుకొని కాబట్టి ఆదివారం రోజు జరిగినటువంటి సంఘటనలు పొద్దున్నే లేచి వెళ్ళడం ప్రభుని ఆరాధన చేయడం సువార్త చెప్పడం ఆ రోజు ఆ రోజు జరిగినటువంటి కాబట్టి ఈరోజు మనం చేయాల్సినటువంటి పనులు అంటే ప్రిమటువంటి దేని మెడరా ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందినటువంటి మనము పొందుతున్నటువంటి మనము ఆయన తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి ప్రభు నీకు చేసిన మేలు ఉపకారం బట్టి ఆయనకు మొక్కి ఆరాధన చేయాలి ఆ తర్వాత ఆయన గురించి ఇతరులకు మనము తెలియజేయాలి ఈ విషయాలన్నీ కూడా ఆ రోజు జరిగినటువంటి విషయాలు కాబట్టి ఇవన్నీ మనం చేస్తా ఉన్నప్పుడు యేసు ప్రభు ఆయన ఒకవేళ మధ్య వచ్చినప్పుడు నువ్వు కూడా నువ్వు నేను కూడా ప్రభువు నమ్ముకున్నటువంటి మనం కూడా చూడండి లుకాసు వార్త లుకాసు వార్త ఇరవై నాలుగు ఆరు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన లేచి ఉన్నాడు చాలు ఆయన ఇక్కడ లేడు లేచి ఉన్నాడు మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మనము దేని బిడ్డరా పదిహేను వచ్చిన దాన్ని మనం చదువుకుందాం లేక పద్నాలుగు చేసుకుంది ఏసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును దేని బిడ్డరా కాబట్టి ఏసునందు వారు కాబట్టి ఏసు మృతి పొంది తిరిగి లేచాడని నువ్వు నమ్మావు నువ్వు కూడా ఒకరోజు ప్రిమేటువంటి దేనిబిడ్డ మహిమ శరీరంతో లేపబడి ప్రలోక రాజ్యంలో యుగా యుగాలు మనం ఉండబోతున్నాం కాబట్టి ఈ ఆనందంని హృదయంలో కలిగి ప్రభు యొక్క సిలువ మరణాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఏ విధంగా లోకంలో ఉన్నప్పుడు ఇతరులు మాట్లాడిన అవమానాలు నిందలు మరి దేని బిడ్డ వచ్చినప్పుడు ఏ విధంగా భరించాడో ఆయనకి ఏ విధంగా శిలువులో దెబ్బలు కొట్టినప్పుడు ఏ విధంగా వర్చుకున్నాడో అలాగ నువ్వు కూడా ఓర్చుకో ఒకరోజు నీకు విడుదలనేది ఉంది ఈ లోకంలో నీ సమస్యల కోసం ప్రార్థించు దేవుడు నీకు మేలు చేస్తాడు కాబట్టి ఇందిరా ఒకటి పోతే ఒకటి విధంగా బాధలు వస్తున్నాయి ఇందిరా ఒకటి పోతే ఒకటి కష్టాలు వస్తున్నాయి మరి బాగున్నట్టే ఉంది ఒక వస్తూ ఉంది ఒక అవమానం వస్తుంది అన్నప్పుడు లోకంలో ఉన్నటువంటి వారు ఓర్చుకోలేకపోతున్నారు నీకు దేవుడు ఓర్పిచ్చాడు సమస్యను ఎలాగ పరిష్కరించుకోవాలో దేవుడిని జ్ఞానం అడిగినప్పుడు ఆ సమస్యని పరిష్కరించుకొని సంతోషంగా ఈ లోకంలో జీవిస్తావు లేదనుకో నీ సమస్యలో దాన్నే తలుచుకుంటా ఉంటే నువ్వు కూడా మరి దేని బిడ్డ ఓర్చుకోలేనటు పరిస్థితిలో ఉంటావు కాబట్టి నీ సమస్య ఏదైనా ప్రభువుని ఆలోచ ప్రభువాని ఆలోచించి అతను నడిపించి ఆ సమస్యని జయించాలి అని అడుగు ప్రభువు ఆలోచనిస్తాడు ఆ సమస్య పోతుంది ఈ లోకంలో మరి సంతోషంగా జీవించి పరలోక్క రాజ్యాలు ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం వచ్చింది నాయన ప్రభువు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందక ముందు కొద్దిసేపు ప్రభువుని ఆరాధన చేస్తాం చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం పరిశుద్ధ ఎంత మీకు అందనాలు నిపుణురుదానం గురించి చూసి ఉంటుండగా తర్వాత చూడబోయే బిడ్డలను కూడా వారి జీవితాల్లో ఉన్న కష్టాల బాధను తొలగించమని ये सुप्रभु नाम तार तंड्री आमेन